అన్నా ఫ్రాంక్లిన్ అన్న, నువ్వు చెప్పావు కదా టూర్కి పిలుచుకొని పోతావు అనేసి, పిలుచుకొని పోన్న టూర్కి. ఆ సించాన్గా పిలుచుకెళ్తానులేరా, ఎందుకురా, వెళ్దాంపా. అరా చాపుగా టూర్కి వస్తావా? రే చాపుగా, నేను సించాన్గా వెళ్తున్నా, వస్తావు రావా? నిన్నేరా రే చాపుగా. ఈ చాపుగాడి గేసి ఏం చెప్పాను తెలుసా? రే చాపుగా పక్కింట్లో కుక్కుందరా, దాంతో ఫైటింగ్ చేద్దరా అంటే దాంతోనే ఫైటింగ్ చేస్తాడు. ఎందుకురా చాపుగా, మన గొడవలంటే ఆ గొడవలు కావాలంటాడు. అవును ఫ్రాంక్లిన్ అన్న, నేను కూడా చెప్పానన్న చాపుకి, వద్దురా చాపు వద్దురా చాపు అంటే ఆ కుక్కతోనే ఫైటింగ్ చేస్తాడు. ఈడు ఇనడరా సించాన్, నువ్వు బండెక్కు ఫస్టా. అన్నా ఫ్రాంక్లిన్ అన్న, మనం ఎక్కడికి వెళ్తున్నావన్నా? చెప్తా చెప్తా, సర్ప్రైజ్. మనతో పాటు వచ్చేసి మన ట్రవర్ గార్డ్ వస్తాడంట. లెస్టర్ గారికి చెప్పాను గేసి రారా లెస్టర్ గా అంటే, ఆడు నాకన్నా పెద్ద బీపీ మ్యాన్, రాడంట. ఏందో రాసం, ఎవడు రాడు. సర్లేండి, ఇంకా మనమే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. నా జరుక్కోండి అన్నా, ఏందన్నా ఇది? అరే సించాన్, సీట్ బెల్ట్ వేసుకో, లేకుంటే చేతికి వస్తుంది. అదే అన్నా ఫ్రాంక్లిన్ అన్న, కొంచెం స్లోగా తోలన్నా. ఏందన్నా ఇట్ట తోలుతున్నావు? ఏ స్తుకాలు అంతే, ఇంకా ఎక్కల కదా బండి. అండ్ గేసి ఇంకోటి గేసి, ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్త అయితే ఉండాలన్నమాట, ఎందుకంటే ఇక్కడ దయ్యాలైతే ఉంటాయి. అన్నా ఫ్రాంక్లిన్ అన్న, నిజంగా దయ్యాలు ఉంటాయా? ఇప్పుడు కాదులేరా సించాన్ గారు, రాత్రిపూట ఈ సించాన్ గారు భయపడతాడయ్యా. ఒరే ఏంది, ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉన్నారు గైస్. ఏంది గేస్? అరే మన ట్రవర్ గార్డ్ ఇంటి దగ్గర ఏమైంది రే, ఇంతమంది పోలీసులు వచ్చారు గైస్. ఏం జరుగుతుంది గేస్ ఇక్కడ? ఫ్రాంక్లిన్ అన్న, ట్రవర్ అన్న ఎక్కడ ఉన్నాడు? నాకేం తెలుసురా, ఉండరా కాసేపు. ఒరే ట్రవర్ గారే, అటికిలి ప్యాడ్రైడు, ఏందర ఇంతమంది పోలీసులు ఉన్నారు రే, ఏం జరిగింది గేస్? మనోడు ఏమైనా రాబరీ చేశాడా? నాకు మాత్రం డౌటే రా రే. ట్రవర్ గారే, ఈ ట్రవర్ గారు సైలెంట్ గానే ఉన్నాడు. ఎరా ట్రవర్ గారు, ఎక్కడున్నారు రే? రే నిన్నేరా ట్రవరు. అరే ఫ్రాంక్లిన్, ఈ పక్క ఈ పక్క బండి వెనకల. ఎక్కడున్నారు రే? ఇక్కడున్నావా? అరే ట్రవర్ గారు ఏం జరుగుతుందిరా? అరే ఫ్రాంక్లిన్, ఇట్రా నీకు చెప్తా. ఏంద్రా ఫ్రాంక్లిన్, ఏం చేయాలి చెప్పు. నేను వచ్చేసి ఏదో రాబరీ చేశానంట, నా పని నిందలు వేస్తున్నారు, అందుకే మొత్తం చెక్ చేసుకుంటానులే, పదాం పోయి ఇంకా. రే ట్రవర్ గా, ఏంద్రను రే ఇరికిచ్చేస్తావు రా స్వామి. గైస్ మన ట్రవర్ గారు ఏదో బ్యాంక్ రాబరీ చేశారని మన పోలీసులు డౌట్ అయితే వచ్చిందంట, అందుకు మొత్తం చెక్ చేస్తున్నారంట. ఏం లేదు కదా రే. రే ట్రవర్ గారే, నిజం చెప్పు. అరే ఫ్రాంక్లిన్ గా, నా మోసారి చూడరా, నేను ఎప్పుడు రాబరీలు చేస్తానా? అవును మా ట్రవర్ అన్న ఎప్పుడు రాబరీలు చేయడు, మా ట్రవర్ అన్న మంచోడు. చూడరా సించాన్ గారు కూడా చెప్తున్నాడు, అది మన పద్ధతి అంటే. సర్లే యాటికి వెళ్తున్నాము. యాటికి అందరు, నేను రాత్రి చెప్పాను కదా బోట్ వేసుకుని యాటికి అంటే యాటికి వెళ్ళిపోవడం అంతే ఇంకా. అయ్యి బోట్ వేసుకున్నా ఫ్రాంక్లిన్ అన్న, నేను నడుపుతానన్న బోటు, ప్లీజ్ అన్న. నువ్వు నడిపితే ఇంకా మన షిప్ టైటానిక్ ఏది, కాసేపు సైలెంట్ కూర్చోరా సించాన్ గా. ఎందుకు రాతి చేస్తావా? ఎక్కడరా సించాన్ గా మన బోట్ ఉండేది? ఫ్రాంక్లిన్ అన్న, ముందరేందన్నా ఇది ఇట్టుంది. అవునరా సించాన్ గా, ఏంద్రా ఇది? అరే ఫ్రాంక్లిన్, ఏంద్రా ఇది ఇట్టుంది? అదే నేను అడుగుతున్నా, ఏంది ఇది? ముందరేదో పోటీలు అనుకుంటా గైస్. ఇక్కడ అంకులు అయితే ఉన్నారన్నమాట, ఇంతో మాట్లాడదాం ఒకసారి. మొత్తం అంతా భారీగా ఉంది ఇక్కడ, ఏదో కొంచెం తేడా కొడుతుంది ఇక్కడ, ఏదో పార్కోర్ మాదిరి అయితోంది. అసే అంకుల్, ఏంది అంకుల్ ఇది ఇట్టుంది? అరే బాబు ఇది పార్కోర్ రా, దీంట్లో గెలిచావు అనుకో నీ గోల్డెన్ కారు, గోల్డెన్ బైక్, గోల్డ్ అంతా వస్తుంది రా. ఐలాండ్ కనిపిస్తాను కదా, ఆ ఐలాండ్ పైన అయితే ఉంది. ఈ పార్కోర్ కంప్లీట్ చేసి ఆ గోల్డ్, ఆ డైమండ్లు అన్ని విన్ అయిపో. అండ్ ఇంకోటి, దీంట్లో చాలా రిస్క్ ఉంది, దీంట్లో ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవడు బతకలేదు, అందరు చచ్చిపోయారు, ఇంకా నువ్వే చూసుకో. ఫ్రాంక్లిన్ అన్న, ఇలాంటి రిస్క్ మనకు వద్దన్నా, ప్లీజ్ అన్నా, వెళ్ళిపోదాంపా అన్నా, నాకు భయమేస్తుందన్నా. అరే సించాన్ గా, చేస్తే మన గోల్డ్ వస్తుందిరా, డైమండ్లు వస్తాయి, అన్ని వస్తాయి అన్నా. నువ్వు రాసుకొని నేను చేస్తా, పదని గేసి వెళ్ళి చేద్దాము. మనం కానీ దాంట్లో గెలిచామనుకోండి, మన గోల్డెన్ కార్లు, గోల్డెన్ బైక్లు అన్నీ అయితే వస్తాయంట అని చెప్తున్నాడు. చూద్దాం గేసి, ఇంకా మొత్తం డైమండ్లు వచ్చేస్తే భారీగా అయితే ఉంటుంది. ఈ సించాన్ గడి ఏందా మొత్తం అంతా భయపడుతున్నాడు వద్దనేసి. అండ్ చిన్న రిస్క్ ఉంది గేసి, దీంట్లో వచ్చేసి ఇంతవరకు ఎవడు బతకలేదంట, అందరు చచ్చిపోయారంట. ఇవన్నీ మనకు మౌలేని పని, ఇంకా చేద్దాము. అలాంటి భారీ పార్కోర్ ఇది, పదండి ఇంక చేద్దాము. గైస్ మన పార్కోర్ అయితే స్టార్ట్ అయిపోయింది, పదండి ఇంక వెళ్దాము. ఓకే ఓకే, ఏం కాదులేని గేసి చేసేద్దాము. ఒరే సించాన్ గా అనిపిస్తుందా, మన సించాన్ గడి కింద ఉన్నాడు, రారా పై కంటే అన్నా నువ్వు ఓడిపోయింది నేను చూడలేను అంటున్నాడు. మనం గెలి చూపిద్దాం గేసి ఇంకా రే, చిన్నగా చిన్నగా ముందర చూసుకో, ముందర ఏదైనా ఫ్యాన్లు ఉన్నాయి గైస్. కానీ కంప్లీట్ చేసాం అనుకోండి గైస్, కింద మొత్తం గోల్డ్ అయితే ఉందన్నమాట, గోల్డ్ డైమండ్స్ కార్లు అన్ని మనమే అనమాట. పోనీ 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 పోనీ, తిప్పు 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 తిప్పు, తిరుగు తిరుగు, ప్లీజ్ 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 తిరుగు తిరుగు తిరుగు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, వచ్చేసా అదే స్మూత్గా వచ్చేసాను రా మామా. ముందర ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది గేసి, ముందర ఏం కాదు ఏం కాదు, తిప్ 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 రే, చిన్న చిన్న చిన్నగా చూసుకో అన్నా. ఏందన్నా ఇది? ఓకే మళ్ళీ కిందికి పోని రే, ఇదేందన్న స్లో అయిపోయింది. సర్లేండి గేసి, పార్కోర్ మాత్రం అంత హార్డ్గా వెళ్ళేదన్నమాట, ఈజీ బీజీగా అయితే ఉంది. ఎన్ని చేయలేదు ఎన్ని చూడలేదు రా స్వామి, నువ్వు పోని ఇంకా లేపు లేపు, కూర్చోబెట్టాలి అంతే ఇంకా రే. ఇచ్చే సారమ్మ చచ్చిపోయారంట. ఏందన్నా ఇది, మనమంటే కొంచెం ప్రోప్లేర్లేండి గేసి, మన లాస్ అండ్ అసలు అంతా బాటుగాళ్ళు అయితే ఉన్నారన్నమాట.
చిన్న చిన్న చిన్నగా అదే స్టైడ్కి వెళ్ళిపా స్టైడ్కి వెళ్ళిపా స్టైడ్కి వెళ్ళిపా ఎక్కడ ఆగదు అయిపోయింది గేస్ మన పార్కవర్ కంప్లీట్ అయితే అయిపోద్ది అనమాట కింద మాత్రం ఫుల్ గోల్డ్ అవుతుంది అంతా మందేరా మామా నువ్వు కట్ చేయి ఇంకా సున్నరే ఇది అందా ఇది ఎవడరా ఇక్కడ బ్రేక్ లేసింది ఏం కాదు ఏం కాదు ఏం కాదు పోనీ పోనీ పోయి లోపల 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 అద్దే ఆ ఈ పక్క ఈ పక్క ఈ పక్క అరే ఈ పక్క అద్దే ఆ పక్క దిబ్బింటే అట్టే వెళ్ళిపోయాను అనమాట నీళ్ళలోకి ఈ పక్క ఇది వచ్చేయాలి అద్దే మళ్ళీ 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 ప్లేప్ 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 బా ఒరే షించాన్గా ఎక్కడను రే ఈ షించాన్ కింద అయితే ఉన్నాడు అనమాట ఏం కాదు ఏం కాదు ఏం కాదు చిన్న కూర్చోబెట్టే అబ్బా ల్యాండ్ అయిపోయిందిరా మామ ఇదే అంత మెలిసిలో అయిపోయింది అయిపోయింది గేస్ అయిపోయింది గేస్ మన పవర్ కోర్ ముందర అవుతుంది అనమాట కంప్లీట్ అయితే అయిపోయింది పోనీ 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 అదే వచ్చేసా వచ్చేసా తుంకేరా మామ ఓయమ్మ గైస్ ఎందుకు గైస్ ఇంత గోల్డ్ ఉంది ఇక్కడ గోల్డ్ మనీ ఓయమ్మ ఇది ఎక్కడ మ్యాజిక్ రా మావ ఇదంతా మంది అనమాట డైమండ్ గోల్డ్ కార్లు బాబ్బా క్యాష్ కూడా అయితే ఉందన్నమాట నా తెలుసు కేసు ఒక $1,000 million అయితే ఉంటుంది అనమాట మొత్తం అంతా మందే మనతో మోండదు అనమాట అట్లుండదు కేసు ఇంకా ఎవడు చేయాలని పార్కర్ మనం చేసి గెలిచామన్నమాట ఈ షించాన్ గారు ట్రవర్ గారు అటుకెళ్ళిపోయారు ముందర అయితే ఉన్నారన్నమాట రే షించాన్ ట్రవర్ రంట్రా తొందరగా ఎంతసేపురా వీళ్ళని మొత్తుకోవాలరా రే రంట్రా తొందరగా గంటలు గంటలు చేస్తారు కదరా మామ గోల్డ్ మాత్రం భారీగా అవుతుంది మెయిన్ కార్లు గేసు ఎన్ని కార్లు ఉన్నాయి రే ఆడబెట్టుకోవాలి గేసు పని చేద్దాము మన దగ్గర క్యాష్ ఉంది కాబట్టి ఓ గ్యారేజ్ కొనేద్దాం అనమాట గ్యారేజ్లో మొత్తం కార్లన్నీ పెట్టేద్దాము దాంతోపాటు గోల్డ్ అంతా పెట్టేద్దాం లేండి లాస్ ఆండర్స్లోని మిలియనర్ అయితే అయిపోయా అట్ట ఉంటుందిరా మోనదమంతో ఒరే షించాన్ చాప్ రండ్రా రే ఈ చాపుగాడు రాలేదు కదా అంటే ట్రవర్గా నువ్వేంట్రా రే చాపుగాడు వచ్చింటే బాగుండేది కదా చాపడికి మొత్తం చూపించాను అనమాట ఆ చాపుగాడు నా మీద ఫుల్ అలిగిపోయాడు ఏందాడు మాటిండు సర్లే రే షించాన్ రారా తొందరగా ఒరే ట్రవర్గా వినిపిస్తాను రండ్రా తొందర ఇక్కడికి ఎట్టొస్తారు గేసి వీళ్ళు రావాలంటే బోట్ కావాలన్నమాట వీళ్ళకి స్విమ్మింగ్ కూడా రాదు సర్లే నెట్వర్టింగ్ వచ్చేయండి రే షించాన్ రావే ట్రవర్ అన్నా నేను వెళ్తున్నానన్నా మన ఫ్రాంక్లిన్ ఎక్కడ పడిపోయాడు ఫ్రాంక్లిన్ అన్నా ఉండన్నా నేను వస్తున్నాను అరే షించాన్ ఆగరా 2 నిమిషాలు నేను కూడా వస్తా వచ్చే అన్నాను తొందరగా వచ్చే అన్నా అన్నీ ఏమైపోయాడో తొందరగా చూడాలి అక్కడి నుంచి జంప్ చేశాడు నల్సి ఐలాండ్ పైన పడి ఉంటాడు వెళ్ళి చూద్దాం ఒకసారి ఉన్నాడో పోయాడో పారాషూట్ పని చేసిందో లేదో నేను చెప్తాను ఉన్నా వద్దన్నా వద్దన్నా అంటే అన్న బిల్డప్లు కొడతాడు సర్లేండి ఇక్కడ మెట్లు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మెట్లు ముందర అయితే ఉన్నాయి మెట్లు ఇక్కడి నుంచి దూకే అనుకోండి నా బాడీ బాక్స్ ఆఫీస్ అయితే అయిపోయింది వెళ్దాం వెళ్దాం తొందరగా వెళ్దాము అన్నా ఫ్రాంక్లిన్ అన్నా వస్తున్నానన్నా నాకు ఇప్పుడు బోటు కావాలి బోటు బోటు ఎలా బోటు ఎక్కడ ఉంది ముందరైతే ఉంది నాకు స్విమ్మింగ్ రాదు కదా ఏం చేద్దాము ఈ అంకుల్ ఉన్నాడు ఈ అంకుల్ హెల్ప్ అడుగుదాము అంకుల్ నాకు బోట్ కావాలి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఇప్పించండి అంకుల్ బోటు కావాలా పక్కెళ్ళాడుకో బరా పిల్లబచ్చా అంకుల్ నేను పిల్లబచ్చా కదా అంకుల్ అరే షించాన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావరా రే చెప్పాను కదరా నేను కూడా వస్తానేసా ఈ షించాన్ గాడు యాటికంటే అటుకెళ్ళిపోతాడు ఉండరా కాసేపు అంటే ఉండడు పదండి అల్దా ఈడు మిస్ అయిపోతే ఆ ఫ్రాంక్లిన్ గారు నా మీదకి వస్తాడు మళ్ళీ ఆరా చూసుకోలేదని అంటాడు షట్ మ్యాన్ ఓకే ఓకే అల్దా ఇంకా పరిగెత్తు పరిగెత్తు మెట్లాడున్నాయరా మామ ఓకే ముందర అయితే ఉన్నాయి ఇంకా కిందికి దూకేసి చూద్దాము ఒరే షించాన్ గారే ఆంధ్రా షించాన్ గా కాసేపు ఉండరా ఎందుకురా నాకు బీబీ తెప్పిస్తావు బోట్లో వెళ్దాం అన్నాను కదా బోటు ఆంధ్రా షించాను రే 2 నిమిషాలు ఉండి తీసుకొస్తా బోటు సారీ ట్రవర్ అన్నా స్పీడ్గా వచ్చేసాను అన్న జాగ్రత్త నీకు స్విమ్మింగ్ వచ్చా రే ఏమంటావు రా షించాన్ గా చేపలకి ఈత నేర్పిస్తాను రా షించాన్ గా నేను రే నన్ను అయితే తక్కువ అంచనా వేస్తున్నాడు పదండి ఇంకా ముందర బోట్ అయితే ఉందన్నమాట ఈ బోట్ వేసుకొని ఈ షించాన్ గాని వేసుకొని ఇంకా తీసుకెళ్ళిపోదాం ఆ ఫ్రాంక్లిన్ గడ దగ్గరికి ఆ ఫ్రాంక్లిన్ గడ ముందర అయితే ల్యాండ్ అయిపోయాడు అనమాట అరే ఫ్రాంక్లిన్ గా అనిపిస్తుందా ఆడికి నేను కనిపిస్తున్నాను లేదు ఓకే ఓకే ఇక్కడ బోట్ అయితే ఉంది ఈ బోట్ అయితే ఎక్కేద్దాం ఇంకా ఎట్రా ఎక్కేది ఓకే మోందర మెట్లయితే ఉన్నాయి కమాన్ కమాన్ ఎక్కే 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 అద్దే అబ్బా నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయి సర్లే సర్లే ఓకే ఓకే ఇప్పుడు ఆన్ చేద్దాం ఆంటీ గారు ఆంటీ గారు ఉండండి ఆంటీ గారు 2 నిమిషాలు ఆంటీ గారు దొంకేశారనమాట అయ్యి మా ట్రవర్ అన్న చేస్తున్నాడు అన్న నీకు బోట్ నడపడం కూడా వచ్చా అయ్యి 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 భలే నడుపుతానావు అన్న అన్న నేను నడపను ఒకసారి ప్లీజ్ అన్న నేను కూడా నడుపుతానన్నా అరే షించాన్ గా సైలెంట్ కూర్చోరా వీళ్ళే అందరూ ఇంకా రాలేదు ఫ్రాంక్లిన్ అన్న సర్ప్రైజ్ అరే మీరెట్టు వచ్చారా అన్న నన్ను వచ్చేసి ట్రవర్ అన్న బోట్ లో తీసుకొచ్చాడన్నా అవునరా ఫ్రాంక్లిన్ గా అంత గోల్డ్ ఉంది ఇక్కడ అంతా మందేనా అంతా మందే కాదు అంత నాది అన్న ఫ్రాంక్లిన్ నాదన్నా నీది కూడా లేరా షించాన్ గా అరే షించాను కారు జాగ్రత్త అన్నా నాకు భలే వచ్చా బండి నడపడము ఈ బండితో ఇంకా స్పీడ్ టెస్ట్ అన్ని చేద్దాము అరే షించాను జాగ్రత్త షించాను రే యాటికంటే అటు దాన్ని తీసుకెళ్ళద్దురా ఏమనుకున్నావు రే స్లో నడుపు ఈడేందిరా ఇడు ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు
ఒరే సించాన్ రే బ్రేక్ కొట్టరా స్వామి ఏందరా ఇది ఈ సించాన్ అన్న మాట నేను ఇంకా వీడికి సూపర్ కార్ దొరికితే మొత్తం అంత గబ్బులే పోల్తాడు ఇక్కడ ఇంత గోల్డ్ ఉంది క్యాష్ ఉంది అది సంబంధం లేదు మావాడికి మావాడికి కావాల్సింది ఇంక కార్లు బైకులు సరళంగేసి ఇంకా మన సించాన్ కూడా మాత్రం భారీగా నడుపుతున్నాడు బాబ్బా ఏం కట్లు రా సించాన్ గారే అన్న ఫ్రాంక్లిన్ అన్న బాగా నడుపుతున్నాను కదా అదే అన్న మన డ్రైవింగ్ అంటే మోడ బండి పండబెట్టి నడుపుతా జుయ్ జుయ్ ఇంకా తీసుకెళ్ళిపోతా దీన్ని.